మామిడికాయ పచ్చడి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్టైల్లో తయారు చేస్తూ ఉంటారండి. మా రాయలసీమలో మేము మామిడికాయ పచ్చడిని కొంచెం డిఫరెంట్ స్టైల్లో తయారు చేసుకుంటాము. అయితే ఎప్పుడు విలేజ్లో అమ్మే తయారు చేస్తారండి మామిడికాయ పచ్చడి, బట్ ఈసారి మాత్రం మేము హైదరాబాద్లో రాయలసీమ స్టైల్ మామిడికాయ పచ్చడి కొంచెం స్పెషల్ యాడెడ్ ఫ్లేవర్స్ తోటి ఇంకొంచెం టేస్టీగా ఎలా తయారు చేస్తున్నామో చూపిస్తాను. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు సృష్టి ఫుడ్ అండ్ ఫ్యాషన్. రాయలసీమ స్టైల్ మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఆయిల్ను కొంచెం వేడి చేసి అందులోకి కొన్ని చిన్న ఆవాలు, కొన్ని మెంతులు యాడ్ చేసుకొని బాగా కలిపి చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఇది మెంతి పిండి అండి. మెంతులు బాగా డ్రై రోస్ట్ చేసి ఇలా పొడి కొట్టి పెట్టుకోవాలి. తర్వాత ఒక 150 grams ఎల్లిపాయలు ఇలా ఒలిచి పక్కన పెట్టుకోవాలండి. ఇది ఆవ పిండి. ఆవాలు కూడా పచ్చివాసన పోయేదాకా డ్రై రోస్ట్ చేసి బాగా పొడి కొట్టి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇది దొడ్డుప్పు అండి. ఉప్పును ఒక 1 hour ఎండలో పెట్టి తర్వాత మిక్సీలో ఇలా పొడి కొట్టి పెట్టుకున్నామండి. ఇది 3 mango మిర్చి పౌడర్ అండి. పచ్చడి బాగా కలర్ రావడానికి 3 mango మిర్చి పౌడర్ యూజ్ చేస్తాము. తర్వాత రాయలసీమలో ఇంకొక స్పెషల్ ఏంటి అంటే మేము ఇలా శనగలు వేస్తామండి. ఇదేమో ఇంగువ ఆయిల్లో వేసి కలుపుకోవడానికి ఫ్లేవర్ కోసం. ఇవి తెల్ల గులాబీ వెరైటీ మామిడికాయలండి. ఇవి మేము రైతు బజార్లో బాగా ముక్కలు కొట్టించి తర్వాత నీట్గా తుడిచి ఒక క్లాత్ మీద ఇలా ఆరబెట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బేసన్లో 4 cups మామిడికాయలు తీసుకోవాలి. ఇందులోకి ఒక 1.5 liters వరకు పల్లి ఆయిల్ యాడ్ చేసుకుని మామిడికాయ ముక్క తొందరగా మెత్తబడకుండా ఉండడానికి ఇలా ఆయిల్ కలుపుతున్నామన్నమాట. ముక్కలకు ఆయిల్ మొత్తం పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని పసుపు శుభ సూచకం కాబట్టి దాంతో స్టార్ట్ చేసామండి. తర్వాత అందులోకి ఒక 1/2 gin 3 mango మిర్చి పౌడర్ తీసుకుంటే కలర్ కోసం, ఇంకొక 1/2 gin మేము ఊరు నుండి కొట్టించుకొచ్చిన కారం యాడ్ చేస్తున్నామండి. తర్వాత 1 gin ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 gin ఆవపిండి యాడ్ చేసుకోవాలి. ఒక 1-1.5 spoon వరకు మెంతిపొడి యాడ్ చేసుకోవాలండి. తర్వాత 150 grams వరకు ఎల్లిపాయలు కూడా వేసి ఈ పొడిలన్నీ బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి వేడి చేసి చల్లార్చుకున్న ఆయిల్ పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని నెక్స్ట్ ఇందులోకి శనగలు యాడ్ చేసుకోవాలి. ఇది మన ఇష్టం అండి, మేము 50 grams వరకు యాడ్ చేసాము. ఇవన్నీ బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మామిడికాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా స్పూన్తో అయితే నడవదండి, చేతితోనే కలుపుకోవాలి బాగా. ఆల్రెడీ మామిడికాయ ముక్కల్లో ఆయిల్ వేసి పెట్టుకున్నాం కాబట్టి అడుగున ఆయిల్ ఉంటుందండి. సో మొత్తం బాగా ఈ మిక్చర్ అంతా మామిడికాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇంతకుముందు అయితే అమ్మ డైరెక్ట్గా మామిడికాయ ముక్కలకే ఈ పొడులన్నీ యాడ్ చేసి తర్వాత ఫైనల్గా ఆయిల్ పోసేది, కానీ అట్లా చేస్తే కొంచెం తొందరగా ముక్క మెత్తబడిపోతూ ఉందండి. అందుకని ఫస్ట్ మామిడికాయ ముక్కలకి ఆయిల్ కలుపుకొని తర్వాత ఈ పొడులన్నీ ఉన్న మిశ్రమాన్ని యాడ్ చేస్తూ ఉన్నాము.
ఇలా ముక్కలన్నీ కలిపిన తర్వాత చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉందండి, ఎంత బాగుంది మామిడికాయ పచ్చడి. ఫైనల్గా స్పెషల్ ఫ్లేవర్ యాడ్ చేస్తున్నా అని చెప్పాను కదండి, దానికోసం ఆయిల్ కాస్త వేడి పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇంగువ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 50 grams వరకు ఎల్లిపాయలు తొక్కతో సహా ఇలా దంచుకోవాలండి. మరి మెత్తగా అవసరం లేదు, ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ఎల్లిపాయ పేస్ట్ కూడా ఆయిల్కు బాగా కలిపి మామిడికాయ పచ్చడికి యాడ్ చేసుకోవాలి. ఈ ఎల్లిపాయ కలపడం రాయలసీమ స్టైల్ కాదండి, కానీ మేము పచ్చడికి ఇంకొంచెం అడిషనల్ ఫ్లేవర్ ఉండాలి, టేస్ట్ ఉండాలి అని ఈ ఎల్లిపాయలు కొంచెం కలుపుతూ ఉన్నామండి. మీరు ఈసారి పచ్చడి పెట్టినప్పుడు ఇలా ఎల్లిపాయలు కూడా కలిపి చూడండి, ఫైనల్గా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. సో ఫైనల్గా అన్నీ చక్కగా కలుపుకుంటే సూపర్ టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. తర్వాత ఈ మామిడికాయ పచ్చడిని ఒక జాడీలో కానీ లేదంటే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసి ఇలా నీట్గా చేసుకుని ఒక క్లాత్ ఇలా కట్టేసి దానిపైన మూత పెట్టి ఒక 3 days ఉంచాలండి. అలాగే 3rd day పచ్చడి ఓపెన్ చేసి చూద్దాము. ఆహా సూపర్ ఉంది కదండి, ఆయిల్ మొత్తం బయటికి తేలింది. 3rd day ఇలా పచ్చడిని బాగా కలిపేసుకుని కొంచెం ఉప్పు చెక్ చేసుకుని, కొంచెం ఉప్పు తగ్గితే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అండి, ఆయిల్ అవసరమైతే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక ఈ మామిడికాయ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ముక్క మెత్తబడదు, చట్నీ టేస్ట్ మారదు. సో డెలీషియస్ మామిడికాయ పచ్చడి మా ఇంట్లో రెడీ అయిపోయిందండి. మేమైతే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని మామిడికాయ పచ్చడి కలుపుకొని టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.